వశిష్ఠుడు ఇట్లనెను, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడవై వినుము. ఈ మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును. భక్తితో తులసి దళముతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి యందు జన్మించడు. భక్తి ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసి దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచట విష్ణువు వలె ఆనందించుచుంటును. భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులల్లో తోరణమును గట్టువాడు పరమ పదము పొందును. హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్క మారైనను హరి ముందు దండ ప్రణమమాచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలము పొందుదురు. హరి ముందు జపము హోమము దేవతార్చనము చెయ్యువారు తమ పితృతో కూడా వైకుంఠమునకు పోవుదురు. స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చెయ్యువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చెయ్యువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవున్నట్లు నశించును. నల్లనివి గాని తెల్లనివి గాని అవిష పువ్వులతో హరిని పూజించిన ఎడల 10,000 యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి 5 రంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యముగాదు. పర్వతిదులల్లో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ ధాన్యముతోనూ అవిస పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలయును. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిదులందు జయ్యునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణు ఆలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును బొందును. హరి సన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకముల గూడా నశించును. ఇతరులకు హరి పూజ కొరకు మనోవాక్కయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును. భక్తితో గంధపుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమును పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు 7 జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమున జయ్యువారు వైకుంఠమును చేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును. ఇతి శ్రీ స్కంద పురాణే కార్తీక మహత్యే సప్తమోధ్యాయ సమాప్తః.